Hey guys, welcome to my channel. So, this video is DAFABET lo ela withdraw cheyalo chupistam guys. And video matram last varaku chudandi. Nenu last lo DAFABET withdrawal problems and DAFABET deposit problems kaithe solution cheptanu. So, meeru just mobile data tho login aithe DAFABET anni site lo login avandi guys. So, DAFABET anni site lo just mobile data tho login aipothundi. So, meeru ganaka Wi-Fi ki connect ayyunte DAFABET and type cheyandi. So, idi official website anamata. But both DAFABET and DAFABET lo both dantlo matram betting chesukochu. So nenaithe official lo login aitunnanu DAFABET lo. So nenu ee video lo withdrawal ela chestaro chupistanu. So guys, nenaithe minimum 300 rupees aithe unchukunnanu withdrawal kosamo. So nenu ippudaithe withdraw chestunnanu chudandi. So DAFA sports deposit withdrawal. So chaala mandi aithe adugutunnaru guys. So bro, nenu deposit local bank transfer chesukunanu, withdrawal skill, echo pace, bitcoin ila chesukochu ani chaala mandi adugutunnaru. So meeru deposit local bank transfer tho chesukunte withdrawal kuda local bank transfer chesukovali guys. Malli meeru ee skill, echo pace ivvi vere modes vaadthe matram chaala ibbandi aitundi. Malli mail pampiyali avvi ivvi chaala task untadi. So meeru local bank transfer deposit use chesthe local bank transfer withdrawal ki use cheyandi. So best way. So nenaithe ippudu withdrawal chestunnanandi. So chaala saarlu endante కొన్నిసార్లు అమౌంట్ విత్డ్రా అమౌంట్ వస్తలేదు. సో సక్సెస్ఫుల్ అని పడిపోతుంది. సో దానికి ఏం చేయాలో కొంచెం ఆయనక నేనైతే విత్డ్రా వీడియోలో చెప్తాను చూడండి. సో గైస్, నేనైతే నా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ డఫాబెట్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. మీ అమౌంట్ మీకు కావాల్సిన అమౌంట్ ఎంటర్ చేసుకోండి. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. సో లాస్ట్ ఇక్కడ విత్డ్రా అని ట్యాబ్ చేయండి. సో మీకు కనుక విత్డ్రా బటన్ అయితే రాలేదంటే మీరు వెరిఫికేషన్ పాస్ కానట్టు గైస్. సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఏదో ఒకటి మిస్టేక్ ఉంటే మాత్రం ఇక్కడ విత్డ్రా బటన్ అయితే రాదు. సో దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలంటే మెయిల్స్ పంపించాలి. సో దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది గైస్. ఆ ప్రాసెస్ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో మీకు దాని గురించి ఎలాంటి అప్డేట్ కావాలన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేనైతే మీకు హెల్ప్ చేయని ట్రై చేస్తాను. సో నేనైతే విత్డ్రా అని ట్యాబ్ చేస్తున్నాను. సో గైస్ చూడండి, విత్డ్రావల్ అయితే సబ్మిట్ అయిపోయింది. యువర్ విత్డ్రావల్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ వితిన్ 1 to 4 బ్యాంకింగ్ డేస్. సో యాక్చువల్లీ ఏంటంటే సాటర్డే సండే అయితే అమౌంట్ అయితే పడదు కానీ సాటర్డే సండే కౌంట్లోకి రాదు. సో మీరు సాటర్డే సండే కౌంట్లోకి తీసుకోవద్దు. సో మండే వచ్చేసి మండే ఆఫ్టర్నూన్ అయితే పడిపోతుంది అమౌంట్. మండే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు పడిపోతుంది. చాలామంది ఏంటంటే 1 to 4 బ్యాంకింగ్ డేస్ అంటే 4 డేస్లో వస్తుంది ఇట్లా అనుకుంటారు. సో 1 to 4 బ్యాంకింగ్ డేస్ అంటే అది ఎట్లా అంటే కొన్ని 100లో 99% 1 డేలో వచ్చేస్తుంది. సో ఇంకో 1% వచ్చేసి అది 2-3 డేస్ పడుతుంది గైస్. అది కొన్నిసార్లు ఏంటంటే రావు, రాకుండా కానీ డఫాబెట్లో సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. సో దానికి వాళ్ళు యూటీఆర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారు గైస్. సో అప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళ కొన్ని మెయిల్స్ పంపించడం, ఆ ఫార్మాట్ అయితే ఉంటుంది. మీరు ఎక్కువ లేట్ అయితే చేయకండి. సో మీతో కాకుండా గైస్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఎందుకంటే చాలా టైం బట్టి లేట్ అయింది అనుకోండి, లైక్ 2-3 మంత్స్ వరకు ఆ అమౌంట్ రాకుంటే మాత్రం మళ్ళీ అమౌంట్ వచ్చి కొంచెం కష్టమైపోతుంది, కొంచెం టైం తీసుకుంటుంది. సో మీకు అమౌంట్ రాలేదంటే వెంటనే దాని గురించి అప్డేట్ కోసం ఐదర్ కస్టమర్ సపోర్ట్ కన్నా లేకుంటే తెలిసిన వాళ్ళకన్నా డఫా పెట్టే లైక్ నాకన్నా డైరెక్ట్ మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మీ గైస్, మీరు డిపాజిట్ కూడా డఫాబెట్లో డిపాజిట్ కూడా కొన్నిసార్లు అమౌంట్ అయితే రావు, పెండింగ్ స్టేటస్ ఆర్ ఫెయిల్డ్ అని ఇలా పడుతుంది గైస్. సో దానికైతే మనమైతే మెయిల్ పంపేయాల్సి ఉంటుంది డిపాజిట్ స్లిప్ @DAFABET.com. సో దానికి కూడా ఒక ప్రాసెస్ అని ఉంటుంది. సో మీకు అమౌంట్ రాకుంటే వెంటనే మెసేజ్ చేయండి నాకు ఇన్స్టాగ్రామ్లో. సో మనం హ్యాస్ సోనస్ అమౌంట్ రికవర్ చేసుకోవచ్చు గైస్ డఫాబెట్ నుంచి వెళ్ళి. సో కొంచెం టైం లేట్ అయింది అనుకోండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది, టైం టేకింగ్ ప్రాసెస్ అయిపోతుంది. దానికోసం ఎంత తొందర మీరు మెసేజ్ చేస్తే అంత తొందర మనం అమౌంట్ అయితే రికవర్ చేసుకోవచ్చు డఫాబెట్ నుంచి వెళ్ళి. సో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డఫాబెట్లో ఎలాంటి విత్డ్రావల్ అయినా కానీ డిపాజిట్ అయినా కానీ మనం చేసామనుకుంటుంది. సో అది అమౌంట్ అయితే ఎటు పోవు గైస్, అమౌంట్ మన అకౌంట్లోనే ఉంటుంది ఎంత టైం పట్టినా కానీ, కానీ కొంచెం టైం పడుతుంది అంతే. సో గైస్, ఇప్పుడు ఐపీఎల్ ఉంది కాబట్టి చాలామంది అయితే ఫేక్ చేస్తున్నారు. లైక్ నేను బ్రో మీకు బోనస్ ఇప్పిస్తాను, నాకు 20,000 డిపాజిట్ చేసి ఆ స్లిప్ అయితే పంపేయండి ఇట్లా అని. సో గైస్, మీరు డిపాజిట్ చేసిన యూటీఆర్ నెంబర్ అయితే ఎవ్వరికి ఇవ్వకండి. సో యూటీఆర్ నెంబర్, మీరు డిపాజిట్ చేసిన యూటీఆర్ నెంబర్ ఓన్లీ డఫాబెట్లోనే ఎంటర్ చేయండి. సో డఫాబెట్కి ఓన్లీ 2-3 మెయిల్సే ఉన్నాయి, లైక్ INR DOCUMENTS@DAFABET.com అండ్ help@IndiaCSOnline.com, మళ్ళీ డిపాజిట్ స్లిప్ @DAFABET.com. ఈ 3 మెయిల్సే ఉన్నాయి. ఇంకా ఏ మెయిల్కి లైక్ మీరు డిపాజిట్ చేసిన స్లిప్ పంపించమంటే మాత్రం పంపేయకండి గైస్. సో అదంతా స్కామ్ ఉంటుంది, చాలామంది అమౌంట్ అయితే లాస్ అవుతున్నారు. సో డఫాబెట్లో కూడా
లైక్ మనం ఒకటే 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 టీం పైన బోత్ సైడ్స్ బెట్టింగ్ ఇస్తే కూడా తీసేస్తారు. సో మీరైతే బోత్ సైడ్స్ బెట్టింగ్ అయితే వేయకండి. సో బోత్ సైడ్స్ బెట్టింగ్ ఇస్తే కూడా అమౌంట్ మొత్తం తీసేస్తారు. అండ్ కొన్నిసార్లు అమౌంట్ డఫాబెట్లో అయితే మొత్తం అమౌంట్ అయితే తీసేస్తున్నారు. కొందరి అమౌంట్ ఎవరైతే హెవీ విన్ అవుతారో వాళ్ళ అమౌంట్ కొందరి తీసేస్తున్నారు, ఎవరిదో 1% మందిది. సో దాని మీద కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో గైస్ ఐపీఎల్ బెట్టింగ్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయకండి. సో ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప టైంపాస్ ఇన్వెస్ట్ చేసి అమౌంట్ అయితే పోగొట్టుకోకండి, కొంచెం జాగ్రత్తగా ఆడండి. సో ఎక్కువ మాత్రం మీ స్పెషల్స్ ఉంటాయి చూడండి, దీనిపైన ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఓవర్స్ పైన కానీ లైక్ బ్యాట్స్మెన్స్ పైన కానీ కొంచెం గ్యాంబ్లింగ్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో స్పెషల్స్ ఇవి ఉన్నాయి కదా అనుకోండి, స్పెషల్స్ లైక్ బోత్ టీమ్ టు స్కోర్ 140 ఇలా కొన్ని చూస్ చేయండి తగిలేటి. సో జాగ్రత్త బెట్టింగ్ చేయండి. సో అమౌంట్ అయితే దారుణంగా లాస్ అయితే మాత్రం దారుణంగా లాస్ అవుతారు. సో చూసి చేయండి గైస్. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లైక్ డఫాబెట్ ప్రాబ్లం అయినా విత్డ్రావల్ ప్రాబ్లం అయినా నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి గైస్. సో నా టెలిగ్రామ్, సో నేను మ్యాచ్ ప్రిడిక్షన్ కూడా చెప్తాను, టెలిగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఛానల్ నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి. సో డఫాబెట్ అండ్ బెట్టింగ్ యాప్స్ గురించి నేనైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ ఇస్తాను.